భోగి పండ్లు. సంక్రాంతి వస్తే పిల్లలకు భోగి పండ్లు పోసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కాని ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగి పండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాది నుంచి వస్తున్న సంప్రదాయమిది. అరిష్టాలు దిష్టి వంటివి దరిచేరవు. భోగి పండుగ సాయంత్రం సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలపై భోగి పండ్లను పోస్తారు. దీనివల్ల 5 ఏళ్లలోపు పిల్లలపై ఉండే అరిష్టాలు దిష్టి వంటివి తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు రేగి పండ్లు సహకరిస్తాయని ఒక నమ్మకం. 5 ఏళ్ల వయసులో చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుందని, రేఖ ఆరా కూడా పలుచగా ఉంటుందట. అయితే రేగి పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అవి పోసిన సమయంలో రేగి పండ్ల నుంచి వచ్చే వాసన పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిస్తుందని, మేధస్సుకు శక్తి చేకూరుతుందని పెద్దల నమ్మకం. ముందుగా శ్రీకృష్ణునికి హారతి. పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి హారతి పడతారు. ముందుగా శ్రీకృష్ణునికి హారతి అద్దిన తర్వాత పిల్లలకు అద్దుతారు. ముందుగా శ్రీకృష్ణునికి భోగి పండ్లు పోసిన తర్వాతనే పిల్లలకు 3 సార్లు కొద్ది కొద్దిగా పోస్తారు. ఈ విధంగా అందరూ పోయొచ్చు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు మహిళలకు పసుపు, కుంకుమలు, దక్షిణ తాంబూలాలు అందిస్తారు. భోగి పండ్లు ఎలా కలుపుతారు అంటే, చిల్లర, నానబెట్టిన శనగలు, బంతిపూల రేకులు, రేగి పండ్లు వీటన్నిటినీ కలుపుకోవాలి. సంక్రాంతి నాడు పోసిన భోగి పండ్లను పండుగ పండ్లు అంటారు. భోగి పండ్లు పోయడంలోని అంతరార్థం విశేషమేంటంటే, రేగి పండ్లను జంతువులు తినవు, మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగి పండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే పండుగ పూట పిల్లలకు చిల్లర నాణాలతో కలిపి భోగి పండ్లు పోస్తారు. ఆ సమయంలో తలమీద చిల్లర నిలబడితే భోగి అవుతారని, రేగి పండ్లు మాత్రమే నిలబడితే యోగి అవుతారన్నది ఒక విశ్వాసం. నారాయణుని ఆశీస్సులు. రేగి పండ్లను బదరి ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికా వనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరి ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. సూర్యుని ఆశీస్సులు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ. సూర్యుడి రంగులో ఉండే రేగి పండ్లను చిన్నపిల్లలపై పోస్తే సూర్యుడి ఆశస్సులు దొరుకుతాయని ఒక నమ్మకం. కౌమార్యంలోకి అడుగుపెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.